ಮಂತು బాపులమ్మేమో మంతు బాపులం మంతు కొడతేమో తుమేమి మహారాజులం అనే పాటను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అఫీషియల్ స్టేట్ సాంగ్ గా మార్చడం ఉత్తమమేమో అనే అనుమానం కలుగుతోంది. మొన్నటి వరకు ఎక్కడో ఒక దగ్గర కనపడిన మద్యం షాపులు ఇప్పుడు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. జగనన్న చీప్ లిక్కర్ తో తాగుబోతుల కిడ్నీలు లివర్లను సంకనాకిస్తే చంద్రన్నేమో నాణ్యమైన మద్యంతో ఇష్టం వచ్చినంత తాగి పోగండి అని మద్యం షాపుల సంఖ్యను టాటా షోరూమ్లు పెంచినట్లు పెంచేస్తున్నాడు. జగన్ చీప్ లిక్కర్ ను ఎక్కువ రేటుకి అమ్మితే చంద్రబాబు ఏమో నాణ్యమైన మందును తక్కువ రేటుకు ఎక్కువ షాపుల్లో అమ్మి సంపద సృష్టిద్దామని ఫిక్స్ అయినట్లు ఉన్నాడు. అమెరికాలో తుపాకులు చాలా సులభంగా దొరుకుతాయి, అందుకే ఎవరికి ఎప్పుడు మూడు వస్తే అప్పుడు సరదాగా లేపేసుకుంటారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా మద్యం షాపులు ఎక్కువ ఇవ్వడం వల్ల మద్యం కూతవేటు దూరంలో దొరుకుతోంది. కాలేజీలు స్కూళ్ల దగ్గర కూడా షాపులను పెట్టేస్తున్నారు. దీంతో మద్యం మత్తులో మందు బాబుల అరాచకాలు పెరుగుతాయి, యాక్సిడెంట్స్ పెరిగిపోతాయి, పెళ్ళాం పిల్లలను చితకబాది తాగుబోతు ముగ్గులు ఎక్కువవుతారు, హత్యలు మానభంగాలు మహిళలపై దాడులు కూడా ఎక్కువవుతాయి. మందు షాపులు పెరగడం వల్ల మన సమాజం ఎదుర్కోబోయే సైడ్ ఎఫెక్ట్స్ ఇవి. 2022-23 సమయానికి గాను ఆంధ్రప్రదేశ్ లో 2934 మందు షాపులుంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో 3736 షాపులకు లైసెన్స్ ఇచ్చారు. వీటితో పాటు బెల్ట్ షాపులు అదనం. ఈ దరిద్రాలను చూసిన తర్వాత మన రాష్ట్రానికి సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఇండియా అనే ట్యాగ్ లైన్ తీసేసి ఇచ్చట మత్తు ఎక్కించబడును అనే ట్యాగ్ లైన్ పెట్టడం బెటర్ ఏమో అని అనిపిస్తోంది. ఇన్ని మందు షాపులు ఎబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుంటే సమాజం గురించి అత్యంత ఎక్కువగా ఆలోచిస్తాను, నా పొలిటికల్ రూటే సెపరేట్ అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గాని, దేశం కోసం ధర్మం కోసం అని చెప్పుకునే బీజేపీ గాని ఇన్ని మద్యం షాపులు పెట్టడం తప్పు అని ఎక్కడా చంద్రబాబును వ్యతిరేకించడం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆంధ్రాలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీలు సమాజాన్ని శ్మశానంగా మార్చాలని డిసైడ్ అయినట్లు కనబడుతోంది. మనలో సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోతే ఈ పొలిటికల్ నాయకులు పార్టీలు ప్రభుత్వాల దెబ్బకు మన కుటుంబాల్లో అల్లకల్లోలాలు జరగడం ఖాయం.